గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూడండి, ఎంత మంచిగా ఉంటుందో. తినేటప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. ఇంటిల్లి బాది మొత్తం తినచ్చు. చపాతీలలో కూడా వేసుకుని తినచ్చు. చపాతీలు చూడండి అరగ మీద ఎంత బాగా చేస్తున్నారో. గుత్తి వంకాయ కూర చపాతీలలో కూడా తినచ్చు, అన్నంలలో కూడా తినచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను ఇప్పుడు, వినండి. చపాతీలు చేసే విధానం చూడండి. పెనం మీద చపాతీ చేసి ఒక గుడ్డతోని దానిపైన కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం మంచిగా వేగుతుంది. గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూడండి, ఎంత మంచిగా ఉంటుందో. తినేటప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. ఇంటిల్లి బాది మొత్తం తినచ్చు. చపాతీలలో కూడా వేసుకుని తినచ్చు. చపాతీలు చూడండి అరగ మీద ఎంత బాగా చేస్తున్నారో. గుత్తి వంకాయ కూర చపాతీలలో కూడా తినచ్చు, అన్నంలలో కూడా తినచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను ఇప్పుడు, వినండి. చపాతీలు చేసే విధానం చూడండి. పెనం మీద చపాతీ చేసి ఒక గుడ్డతోని దానిపైన కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం మంచిగా వేగుతుంది. శోభాస్ కిచెన్ ఇవాళ మాట్లాడబోయే ఐటమ్ గురించి మాట్లాడదాం. వంకాయ ఉల్లికారం ఎట్లా చేయాలి? 5 నిమిషాలు 5 పాయింట్ల కుకింగ్, 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్, 1/2 కిలో వంకాయలు, పచ్చిమిర్చి 3, ఎర్రమిర్చి 3, ఉల్లిపాయలు 2, కొత్తిమీర సగం కట్ట, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు, ఉప్పు, చారుకి వాడేలాంటి కన్సిస్టెన్సీలో చింతపండు రసం 1 గ్లాసు, చిన్న గ్లాసు ఐటమ్స్ కావాలి. తయారు చేసే విధానం: వంకాయలు 4 ముక్కలుగా కానీ, గుత్తి వంకాయను తరిగినట్టు కానీ తరిగి నీళ్ళలో కడగాలి. కడాయిలో 3 చెంచాల నూనె వేసి వంకాయలు వేస్తూ ఒక్క వేగు వచ్చాక గ్లాసు పల్చటి చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఈలోగా ఉల్లి, ఎర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి కచ్చపచ్చగా చేసి కొంచెం నీరు ఉండగానే ఈ మిశ్రమం వంకాయలతో పాటు అటు ఇటు వేసి వేగనివ్వాలి. చిన్న మంటలో అటు ఇటు కలుపుతూ ఉడికే వరకు చూసుకుని స్టవ్ ఆపి మూత పెట్టి ఉంచేయాలి. కావలసిన వారు అల్లం కానీ పుదీనా కానీ కలపవచ్చు. ఇంకేముంది, వంకాయల ఉల్లికారం రెడీ. అన్నంలో కానీ టిఫిన్లలో కానీ తింటే ఆహా, ప్రాణం లేచి వస్తుంది, మనసుకు తృప్తినిస్తుంది, ఆత్మారాం శాంతిస్తాడు అనడానికి సందేహమే లేదు. ఇంట్లోనే తయారు చేసుకుని తినండి, హాయిగా ఉండండి. బయట హోటళ్ళ నుండి తెచ్చుకుని తినేదానికన్నా ఇంట్లోనే చేసుకుని తింటే ఎంతో తృప్తినిస్తుంది. పూర్వం భోజన ప్రియులు అన్ని రకాల వంటలు రుచి చూసి తృప్తిగా త్రేంచి అన్నదాత సుఖీభవ అని దీవించేవారు. అందుకే తినడానికి నోచుకోవాలి, పెట్టి పుట్టాలి. చక్కటి రుచికరమైన వంటలు రోజు తింటే ఆనందో బ్రహ్మ, నోటికి రుచి, మనసుకు తృప్తి. దానికి తగిన వ్యాయామం ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం తప్పక చేకూరుతుంది. చక్కగా ఇంటి వంటలు చేసుకుని తింటే ప్రాణశక్తి కలిగి ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉంటుంది. ఆహా, తప్పకుండా
ఈ ఐటమ్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకపోతే మాకు ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని ఆనందింపజేసి చేసినట్టుంటుంది, మా ఆత్మకు తృప్తి ఉంటుంది, మాకు మనసుకు శాంతి కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసినట్టు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మంత్రిప్రేడ మార్కండేయులు, హైదరాబాద్.